ప్రభుత్వం 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు 50% పిచ్చడో కి ఆబాది హై 50% ఎనుకబడి వారున్నారు 90 ఐఏఎస్ అఫసర్ మే సే సిర్ఫ్ 3 ఐఏఎస్ అఫసర్ ఓబీసీ వర్గ్ కే హై దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ అఫసర్లో కేవలం ముగ్గురు బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము ఆపకి ఆదివా ఆపకి ఆబాది 50% और आपकी हिस्सेदारी 5% मी जनाभा 50% मी भागस्वाम्यं केवलं 3% అని చెప్పనే మనయస్తాను ఆదివాసియో की आबादी 8% 90 में से सिर्फ एक आदिवासी గిరిజనులు ఆదివాసులు 8% ఉంటే ఈ 90 లో ఒకడే ఒకడు గిరిజన ఉన్నాడు దళితో की आबादी 15% దళిత అప్సర్ 90 में से 3 90 మందిలో దళితులు కేవలం ముగ్గురు దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పనే మన చేస్తున్నాను और अगर आप బడ్జెట్ కో దేఖే तो अगर 100 रुपए खर्च होता है तो दलित आदिवासी पिछड़े वर्ग के अफसर सिर्फ 6 रुपए का निर्णय लेते हैं మీరు బడ్జెట్ చూస్తే ఖర్చయ్యే 100 రూపాయల్లో కేవలం 6 రూపాయలు बीसी एससी एसटी ऑफिसर्स को खर्च पड़ता है जो मैं जानता हूं तो सच्चाई ये है भाई और बहनों कि हिंदुस्तान की 90% आबादी की इस देश में हिस्सेदारी है ही नहीं अंटे देश 90% जनाभा उन्ना बीसी एससी एसटी माइनॉरिटी लकी देश सरियैन भागस्वाम्यं लेदु अनि चेप्पि नेनु मनवि चेस्तुन्नानु किसी को चोट लगती है तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ ఎవరికన్నా ఏమన్న దెబ్బ తాకితే డాక్టర్ ముందు ఏమంటాడు ఎక్స్‌రే చేసుకురా అని అంటాడు ఎక్స్‌రే సే సచ్చాయి దిక్ జాతీ హై ఎక్స్‌రే తోని నిజం బయటికి వస్తని చెప్పి మనవి చేస్తున్నాను ఎక్స్‌రే కే బాద్ డాక్టర్ సహీ నిర్ణయ లే సక్తా హై ఎక్స్‌రే తీసుకున్న తర్వాతనే డాక్టర్ సరియైన నిర్ణయం తీసుకోగలుగుతాడు ఇసిలియే హమ్నే వాయిదా కియా హై కి జైసే హి హమారి సర్కార్ ఆయేగీ जो हमने तेलंगाना में किया जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे అందుకోసమే ఏ విధంగా అయితే తెలంగాణలో చేసినామో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల జనగణన చేయబోతున్నాము కాస్ట్ సెన్సస్ చేయబోతున్నాం చెప్పి నేను మనవి చేస్తున్నాను దేశ్ కా ఎక్స్‌రే కర్ దేంగే దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాయేగా భారత దేశం ఒక ఎక్స్‌రే తీసి ఏది నిజమో అది బయటపడాలని మేము కోరుకుంటున్నాము పిచ్చడే వర్క్కో దళితోకో ఆదివాసియోకో గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగోకో మైనారిటీస్ కో పతా లగ్ జాయేగా కి ఇస్ దేశ్ మే ఉన్కి భాగీదారీ కిత్నీ హై బీసీ లకి ఎస్సీ లకి ఎస్టీ లకి మైనారిటీ లకి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని చెప్పి దాంతో స్పష్టంగా అవుతుందని చెప్పి మనం చెప్తాం ఇస్కే బాద్ హమ్ ఫైనాన్షియల్ और इंस्टीट्यूशनल सर्वे करेंगे అదే విధంగా ఆర్థిక పరమైన వ్యవస్థాపకమైన సర్వే కూడా చేయించబోతున్నాము ये पता लगाएंगे कि हिंदुस्तान का धन किसके हाथों में है कौन से वर्ग के हाथ में है ఈ విధంగా భారత దేశం యొక్క ధనము ఏ వర్గం దగ్గర ఉంది ఎక్కడ ఉందో మేము తెలుసుకుంటాము और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे चारात्मक अड़वेस तरह कोई विप्लवात्मक मारपरा जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे मी हक दो मी हक प्रकार मन चाहे वो मीडिया हो ब्यूरोक्रेसी हो हिंदुस्तान की सब संस्थाएं हो वहां हम आपकी जगह बनाकर आपको हिस्सेदारी देंगे भारत देश अन्नी संस्थल ब्यूरोक्रेसी कंपनी गानी इतर संस्थल भागस्वाम्य विधा मैं अड़कुटा मन भाई और बहनों आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी मित्रा गत मुख्यमंत्री ये विधा प्रभुत् नो चूसी हजारों लोगों के उन्होंने फोन टैप किए वेल मंदी फोन टैपिंग और यहां की जो
इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसी